Hi friends, welcome to Divya Vlogs in Telugu. ఇవాళ నేను మీకు వ్యాలంటైన్స్ డే స్పెషల్ మేకప్ లుక్ ఒకటి షేర్ చేస్తున్నానండి. దానికోసం నేను ముందుగా ఇలా హెడ్ బ్యాండ్ ఒకటి పెట్టుకున్నాను. ఆల్రెడీ నా ఫేస్కి నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ప్రైమర్గా నేను ఇక్కడ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ పతాంజలి అలోవెరా జెల్ తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు. ఈ అలోవెరా జెల్ ఏంటంటే మనకి ప్రైమర్ లాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ మన దగ్గర కాస్ట్లీ ప్రైమర్స్ లేకపోయినా కానీ ఇలా సింపుల్గా అలోవెరా జెల్ని అప్లై చేసుకోవడం ద్వారా మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఎక్కువసేపు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వ్యాలంటైన్స్ డేకి మీరేం ప్లాన్ చేస్తున్నారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత నేను ఈ స్పావేక్ బీబీ క్రీమ్ తీసుకున్నాను. ఇక్కడ నేను హెవీ ఫౌండేషన్స్ లాంటివి ఏవి యూజ్ చేయట్లేదండి, జస్ట్ ఒక బీబీ క్రీమ్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. కాబట్టి మీరు మేకప్ బిగినర్స్ అయినా కూడా సింపుల్గా మేకప్ చేసుకోవాలనుకుంటున్నా ఇలా బీబీ క్రీమ్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్పావేక్ బీబీ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇది కనుక మీకు డ్రై స్కిన్ కనుక ఉన్నట్లయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది చాలా లిక్విడీ ఫామ్లో ఉండి మనకి ఫేస్ మీద అప్లై చేసుకోవడానికి అది చాలా ఈజీగా ఉంటుంది. ఫేస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. దీని షేడ్ నెంబర్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. అలానే ఈ ప్రొడక్ట్స్కి సంబంధించి నేను స్పెషల్గా హాల్ వీడియోలాగా ఏం చేయలేదు. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించి నేను ఎలా పర్చేస్ చేశాను అండ్ వీటిలో నాకు స్పెషల్ డిస్కౌంట్ ఎలా వచ్చింది అనేది కూడా ఈ వీడియోలోనే నేను మీకు చూపిస్తాను. సో వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. బీబీ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని సెట్ చేయడానికి నేను ఇక్కడ బ్లూ హెవెన్ ఆర్టిస్టో మనకి కాంపాక్ట్ పౌడర్ దొరుకుతుంది, అది యూస్ చేస్తున్నాను. తర్వాత నేను మిస్ క్లేర్ నుండి ఐబ్రో పెన్సిల్ని యూస్ చేస్తున్నాను. ఐబ్రో పెన్సిల్స్ కానీ ఈ ఐబ్రోస్కి సంబంధించి ఏదైనా పౌడర్ యూస్ చేసినా కానీ ఏవైనా కానీ మనం బ్రౌన్ షేడ్ కనుక తీసుకున్నట్లయితే మనకి న్యాచురల్ లుక్ ఫినిష్ అంతా కూడా న్యాచురల్గా అనిపిస్తుంది. అదే కనుక బ్లాక్ యూస్ చేసినట్లయితే కొన్నిసార్లు మనకు అది ఆర్టిఫిషియల్గా అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేను ఎక్కువగా ఈ ఐబ్రో పెన్సిల్స్ లాంటివి కానీ ఐబ్రో ప్రొడక్ట్స్ ఏవైనా కానీ బ్రౌన్ కలర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ న్యాచురల్గా నా ఐబ్రోస్ చాలా థిన్గా ఉంటాయండి, అందుకే నేను ఇక్కడ న్యాచురల్ ఫినిష్ కోసం జస్ట్ లైట్గా ఫిల్ చేస్తున్నాను, హెవీగా ఫిల్ చేయట్లేదు. తర్వాత నేను మిస్ క్లేర్ నుండే ఈ సింగిల్ ఐ షాడో తీసుకున్నాను. దీన్ని ఐ షాడో ఫిల్లింగ్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఐ అంతా కూడా అప్లై చేస్తున్నాను. మీకు కనుక ఏమైనా డార్క్ సర్కిల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక మీరు కన్సీలర్ కూడా ఎక్స్ట్రా యూస్ చేయొచ్చు. బీబీ క్రీమ్ యూస్ చేసిన తర్వాత నేను ఇక్కడ కన్సీలర్ లాంటివి ఏవి స్పెషల్గా యూస్ చేయలేదు. ఇలా ఐ షాడోని నా టూ ఐస్ మీద అప్లై చేసుకున్న తర్వాత నేను నైకా రాక్ ద లైన్ కాజల్ తీసుకుంటున్నాను. దీన్ని మనం కాజల్గా ఐలైనర్గా రెండింటిగానూ యూస్ చేయొచ్చండి. ఈ వీడియోలో నేను ఈ కాజల్ని ఐలైనర్గా కూడా యూస్ చేయబోతున్నాను. ఐ షాడో కూడా నేను ఎక్కువగా 2-3 కాంబినేషన్స్ తీసుకొని చేస్తూ ఉంటాను, బట్ బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అనిపించాలి అని ఈ లుక్లో నేను ఓన్లీ సింగిల్ ఐ షాడోని తీసుకున్నాను. అది కూడా జస్ట్ ఊరికే అప్లై చేసి స్ప్రెడ్ చేశాను. తర్వాత ఈ కాజల్ని నా వాటర్ లైన్ మీద అప్లై చేస్తున్నాను. ఇలా టూ ఐస్కి అప్లై చేసిన తర్వాత పైన రెప్ప పైన కూడా ఐలైనర్గా చాలా సన్నగా ఫస్ట్ ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఐలైనర్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఫస్ట్ సన్నగా సింపుల్గా గీసుకుని మనకు కావాలంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఫినిష్ చాలా నీట్గా వస్తుందండి. ఇలా నా టూ ఐస్కి కాజల్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ వాటర్ లైన్ దగ్గర ఉన్న కాజల్ని లైట్గా స్మచ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా అండర్ 200 రూపీసేనండి. తర్వాత నేను ఈ ఐలాష్ కర్లర్తో నా ఐలాషెస్ని కర్ల్ చేస్తున్నాను.
తర్వాత ఈ బ్లూ హెవెన్ మస్కారాని యూస్ చేస్తున్నాను. ఇది మన లాషెస్ని కొంచెం పెద్దగా అనిపించేలాగా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. అండ్ వ్యాలంటైన్స్ డే కాబట్టి మన ఐ మేకప్ ఎక్కువగా బ్రైట్గా అనిపించేలాగా ఉండడానికి నేను ఈ షేడ్స్ అన్నీ కూడా, ఈ ఐ షాడో కూడా సింగిల్ షేడ్ తీసుకున్నా కానీ కొంచెం బ్రైట్గా అనిపించేటువంటి షేడ్ని తీసుకున్నాను. తర్వాత నా లోయర్ లాష్ లైన్ దగ్గర కూడా ఇలా అప్లై చేస్తున్నాను మస్కారాని. బ్లష్ నేను బ్లూ హెవెన్ది ఈ గోల్డెన్ షేడ్ బ్లష్ తీసుకున్నాను. ఇది నా ఫేవరెట్ షేడ్ అండి. అండ్ ఇది షిమ్మర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మనకి న్యాచురల్ గ్లో ఇస్తుంది ఫేస్కి. దీన్ని నేను నా చీక్స్ మీద, నోస్ మీద, క్యూపిడ్ బోస్ దగ్గర అండ్ చిన్ మీద అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఇది చాలా న్యాచురల్ గ్లో ఇస్తుంది అండ్ మనకి ఎక్కడా కూడా ఓవర్గా ఉన్నట్టు, హెవీగా ఉన్నట్టు అనిపించదు. తర్వాత నేను మిస్ క్లేర్ నుండి ఈ లిప్ పెన్సిల్ తీసుకున్నాను. దీంతో ఫస్ట్ నేను నా లిప్స్ని అవుట్లైన్ చేస్తున్నాను. ఇలా లిప్ లైనర్ యూస్ చేసిన తర్వాత లిప్స్టిక్ అప్లై చేయడం వల్ల మనకి లిప్స్ బయటకి లిప్స్టిక్ వచ్చేయకుండా ఆ బార్డర్లోనే చక్కగా నీట్గా అప్లై అయ్యి మన లిప్స్ కూడా కొంచెం నార్మల్గా కంటే బ్రైట్గా ఫుల్గా అనిపిస్తాయి. లిప్స్టిక్ నేను ఎల్ఐటీన్ నుంచి ఈ పింక్ షో లిప్స్టిక్ని యూస్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను యూస్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను క్యాష్ కరో ద్వారా అమెజాన్లో పర్చేస్ చేశానండి. అలా అమెజాన్లో పర్చేస్ చేయడం వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి లింక్ని కనుక మీరు యూస్ చేసి ఈ క్యాష్ కరో యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు సైన్అప్ బోనస్ కింద 25 రూపీస్ వస్తాయి. అలానే మీరు ఈ క్యాష్ కరోని యూస్ చేసే ఫస్ట్ ట్రాన్సాక్షన్లో మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ అమెజాన్లో కనుక ఇప్పుడు నేను చూపించినట్టుగా ఏదైనా ఐటమ్స్ కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే అమెజాన్లో మీకు 5.5% రివార్డ్స్ కూడా, అప్ టు 5.5% రివార్డ్స్ కూడా మీకు క్యాష్ కరో ద్వారా వస్తాయి. ఈ క్యాష్ కరో ద్వారా మనం అమెజాన్ అనే కాదు, వేరే సైట్స్ ఏవైనా కూడా చాలా సైట్స్ ఇందులో మనకి అవైలబుల్ ఉన్నాయి. వాటిలో కనుక ఈ క్యాష్ కరో ద్వారా వెళ్ళి కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు వేరియస్ క్యాష్ బ్యాక్స్ ఆప్షన్స్ ఉంటాయి, అలానే కూపన్ కోడ్స్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఈ క్యాష్ కరో ద్వారా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ క్యాష్ కరోని ఇన్స్టాల్ చేసుకోవడానికి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ యాప్ని ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అనేదంతా కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నానండి. మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయినట్లయితే కనుక మీరు ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్గా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు సర్చ్ బటన్లో అమెజాన్ అని కనుక టైప్ చేసినట్లయితే మీకు అమెజాన్ సైట్లోకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలి అనేది ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుని మీ కార్ట్కి యాడ్ చేసుకున్నట్లయితే, మనకు కావాల్సిన ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసేసినట్లయితే తర్వాత మనకి క్యాష్ కరో అకౌంట్లో, మన అకౌంట్లోకి, మై అకౌంట్లోకి కనుక వెళ్ళినట్లయితే మై ఎర్నింగ్స్ అని చెప్పేసి మనకు వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చిన అమౌంట్, అలానే క్యాష్ బ్యాక్ వచ్చిన అమౌంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయండి. వీటిని మీరు కావాలి అంటే అమెజాన్ ఈ గిఫ్ట్ వోచర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకుని దానికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ దానికి మనకి మినిమం 250 రూపీస్ అయినట్లయితే కనుక ఇలా మనం కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ మనకి ఎనేబుల్ అవుతుంది. మీరు కనుక ఆండ్రాయిడ్ యూజర్స్ కానట్లయితే మీరు ఈ క్యాష్ కరో వెబ్సైట్ ద్వారా కూడా ఈ అమెజాన్లో అట్లా వేరే వెబ్సైట్స్లో పర్చేస్ చేసుకోవచ్చండి. దానికి సంబంధించిన లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. మీకు నేను చెప్పినటువంటి ఇన్స్టెంట్ సైన్అప్ బోనస్ ఏదైతే ఉందో 25 రూపీస్, అది రావాలి అంటే మీరు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్ ద్వారా వెళ్తే మాత్రమే ఆ 25 రూపీస్ మీకు ఇన్స్టెంట్గా యాడ్ అవుతాయండి. విడిగా క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు ఆ 25 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా రాదు. కాబట్టి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్ ద్వారా ఈ క్యాష్ కరో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.
అంతే ఫ్రెండ్స్, వ్యాలెంటైన్స్ డే మేకప్ లుక్ ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలానే ఈ లుక్ని కనుక మీరు ట్రై చేసినట్లయితే మీ ఇమేజెస్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం మర్చిపోకండి.